బీజేపీ మంచిది కాదు అన్న విషయం ఇటీవల కాలంలోనే చాలా మందికి అర్థమవుతున్న విషయం. ఎందుకంటే బీజేపీ నియంతృత్వ పాలనలో, నీతి లేని పాలనలో విలువలు దారుణంగా దిగజారిపోతున్నాయి. ఇది సరికాదు, ఇది రానున్న తరాలకు సరికాదు, ఈ ఎగ్జాంపుల్ సరికాదు. ఈరోజు మన దేశం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్, సవాలు ఒక బీజేపీ పార్టీయో, ఒక బీజేపీ పేరో, ఒక ఆర్ఎస్ఎస్ కాదు, కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్. మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టి మనుషులు మనసులు మధ్య చిచ్చుపెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళ సొంత అవుట్ఫిట్స్లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది, కీడు జరిగిపోతుంది. మనం పోరాటం చేస్తున్నది సమయంతో, మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం. రాజ్యాంగమేమో అందరూ సమానమే అని చెప్తుంది, ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది, కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం, బీజేపీ రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మతం పేరుతో చిచ్చుపెట్టడం, ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. ఇదే మనం చూసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే చూశాం. ఒక గోద్రా అయితేనేమి, ఒక మణిపూర్ అయితేనేమి, ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది. మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం? బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారు, ఈడీని ప్రయోగిస్తారు, సిబిఐని ప్రయోగిస్తారు, ఐటీని ప్రయోగిస్తారు. అంటే వాళ్ళ సొంత బట్టులుగా వాళ్ళని వాడుకుంటున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే, బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువ. ఇలా తయారైంది బీజేపీ పార్టీ. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, ఆఖరికి ఎస్బీఐని కూడా చూశాం, ఒక సిబిఐ, ఈడీ, ఐటీలే కాదు, ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్టరల్ బాండ్స్లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో, ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ చేసిందల్లా ఈ 5 సంవత్సరాలలో అరాచకం. ఈరోజు దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది, సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది.
పోనీ మిగతా భారతదేశం అన్నా బాగుందా, అభివృద్ధి జరిగిందా, ఆర్థికంగా బలపడిందా అంటే, ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం. ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే చూస్తున్నా, గంగవరం పోర్టు, రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాని కాపాడమే కాదు, మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని 30 ఏళ్ళ అగ్రిమెంట్ చేస్తే, ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యేపోతే ఇంకో 15 సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే, ఇక్కడున్న జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్గా చాలా తక్కువ ధరకి కేవలం 5,000-6,500 కోట్లకు వాల్యుయేషన్ వేశారు, అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానికి ఇచ్చేశారు. ఇలా ఒక గంగవరం పోటే కాదు, ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్స్ అటువైపు వెళ్ళడం జరిగింది, అదైతే దారుణమైన పరిస్థితి. రాష్ట్రానికే తలమానికమైన విశాఖ స్టీల్స్ ను కూడా ఈరోజు ప్రైవటైజ్ చేయడానికి వెనుకాడడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. ఇక్కడ కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యం ఏమీ కాదు, ఇది బహిరంగ సీక్రెట్. ఏ అదానియో ఏ అంబానీయో వీళ్ళకే అమ్ముతారు. బీజేపీ అడిగింది ఆలస్యం కాదు, వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ అంటే రాజ్యసభ, టిటిడి అంటే టిటిడి, ఏది అడిగితే అది. ఎందుకు అని అడుగుతున్నాం, అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి వంగి సలాములు చేస్తున్నారో, పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే 10 సంవత్సరాలుగా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం, కానీ ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదు, అంత ముఖ్యమైన అంశం అయినప్పటికీ కూడా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట, మాకు 5 సంవత్సరాలు సరిపోదు 15 సంవత్సరాలు అన్నారు. అదే వేదిక మీద ఉన్న మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తాము అని మాట ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తిరుపతి సాక్షిగా. 10 సంవత్సరాలు అయ్యే పోయింది, ఇంతవరకు ప్రత్యేక హోదా అయితే రాలేదు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా మొదట 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి, ఇప్పుడు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు అయితేనేమి, ఇద్దరూ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టారు.